मोना मुख्यमंत्री गारु संदर्शिंचारु जलशक्ति मंत्री गारु पर्यटिंचारु पर्यटिंचिनप्पुडु जलशक्ति मंत्री गारु स्वयंगा मुख्यमंत्री गारु पर्यटिंचिनप्पुडु वाडु कलिसि प्रकटिंचिनप्पुडु ई आरआर कालनीलु आरएंडआर कालनीलु चाला अद्भुतंगा जरुगुतुन्नायनि చాలా గొప్పగా జరుగుతున్నాయనేటువంటి మాట కళ్ళతో చూసి మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి. అంతేకాదు ఈ ఇల్లు కట్టించే కార్యక్రమం కాకుండా డైరెక్ట్గా వాళ్ళకి డబ్బులు ఇచ్చేటటువంటి కార్యక్రమం, ఎవరైతే ఆ నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు వేసే కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఒక విషయాన్ని ఒప్పించారు. ఇది చాలా హర్షితగినటువంటి విషయం. మధ్యలో ఏమి కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లు ఏమీ లేరు. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని డీబీటీ ద్వారా డైరెక్ట్గా వారి అకౌంట్స్లో వేసే విధంగా ఒక ఏర్పాటు చేశారంటే మీరు ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. డబ్బులు కాజేయాలనే ఆలోచన మీలాగా మాకు లేదు. ఖచ్చితంగా బెనిఫిషియర్కి ఎవరైతే అక్కడి నుంచి నిరాశలై వెళ్ళిపోతున్నారో వారికి డైరెక్ట్ బెనిఫిట్ సిస్టమ్ ద్వారా పంపించాలనేటువంటి ఒక తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు వారిని ఒప్పించేటటువంటి కార్యక్రమం చేశారు. అంతేకాదు ఈ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయిన తర్వాత రీడిజైన్స్ తొందరగా చేయాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తల్ల పగలు కొట్టుకుంటున్నారు వీళ్ళు చేసిన పనికి. ఏ విధంగా మళ్ళీ రీడిజైన్ చేయాలి, దాన్ని అక్కడ ఉన్నటువంటి పగిలిపోయిన దాన్ని ఏం చేయాలి, ఎలా మళ్ళీ ప్లాన్ చేయాలి, వీటన్నిటినీ కూడా చాలామంది శాస్త్రజ్ఞులు మేధావులు ఇంజనీర్స్ ఆలోచన చేస్తున్నారు. త్వరలో దాన్ని కంక్లూడ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడారు. విత్ ఇన్ 15 డేస్లోనే ఆ డిజైన్స్ కూడా వస్తే తొందరగా దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం దీని మీద అనేక రకాలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సాధ్యమైనంత త్వరలో వితిన్ 15 డేస్ లోపలే దాన్ని రీడిజైన్స్ అన్నీ కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో మేమందరం పనిచేస్తున్నాం. ఇంకా అనేక విషయాలు మాట్లాడవలసి ఉంది. సమయం వచ్చినప్పుడు అన్నీ కూడా మాట్లాడతాం. పోలవరం చాలా చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఇంకొక అంశం ఏంటంటే ఇది కూడా ఎల్లో పత్రిక వాళ్ళు రాస్తున్నారు. ఆర్టీసీకి సంబంధించి రేట్లు పెరిగిపోయినాయి, ఆర్టీసీ ధరలు పెరిగిపోయినాయి అని నేను ఒకటి అడుగుతా ఉన్నా. ఎస్, స్వల్పంగా కరెంటు ఛార్జీలు పెంచాం, ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచాం. ఎందుకు పెంచాం? కేంద్ర ప్రభుత్వం 67 రూపాయలు ఉండేటటువంటి డీజిల్ ధరని ఎంత చేశారండి? ఇది వాళ్ళ 107 రూపాయలు చేశారు. ఇది భారం పడతలేదు ఆర్టీసీ మీద? భారం పడుతున్నప్పుడు ఎంతో కొంత సెస్ రూపంలో వసూలు చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద లేదా? కొద్దిగా భారం పడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే మేము వేస్తుంటే ఏదో ఆర్టీసీ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, లూటీ చేసేస్తున్నారు, ప్రజల జేబులు చిల్లులు పెట్టేస్తున్నారు అనేటువంటి మాటలు రాసి ఏదో చంద్రబాబు నాయుడు గారికి లాభం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి నేను ఈ సందర్భంగా ఆర్టీసీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఏ విధంగా అయితే వాగ్దానం చేశారో దాన్ని గవర్నమెంట్లోకి తీసుకొచ్చుకుని 33,000 కోట్లు ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాలు ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి. ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటే పెరిగిపోయిందని అదని ఇదని మాట్లాడి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఏదో ఒక విధంగా విషం చమ్మాలనేటువంటి ప్రయత్నం ఈ రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రజ్యోతి, TV5 ఇవన్నీ చేస్తున్నారు. దయచేసి మీ అందరికీ మనవి చేస్తున్నాను, చిత్తశుద్ధిగా పరిపాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ పత్రికలన్నీ కలిసి ఏమి చేసినా ప్రజలు నమ్మరని, నమ్మవద్దని మనవి చేస్తున్నాను. శాసనసభలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా వివరంగా పోలవరం గురించి చాలా చక్కగా వివరంగా అర్థమయ్యే విధంగా చెప్పారు. అయినా సరే ఏదో ఒక విధంగా బురదజల్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వారి మాటలు దయచేసి నమ్మవద్దని ఈ సందర్భంగా నేను మీ ద్వారా ప్రజల్ని, మేధావుల్ని, ఈ రాష్ట్రంలో ప్రతి నీటి బొట్టు రైతుకు చేరాలని తాపత్రయపడేటటువంటి వ్యక్తులందరికీ కూడా మనవి చేస్తున్నాను. చిత్తశుద్ధిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది, జలయజ్ఞాన్ని తీసుకువెళ్లాలని, రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ప్రారంభించారో దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి ఆకాంక్షతో ముందుకు వెళుతున్నటువంటి ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాను. సరే, బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తారు. ఇప్పుడు ఒకటి తాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి బీజేపీ మొన్న ఒక లెటర్ ఏదో రాశారు, ఉత్తరాంధ్రలో తాగునీటి ప్రాజెక్టుల మీద రూట్ మ్యాప్ ఇవ్వాలని. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఇందాక నేను చెప్పినట్టుగానే తాగునీటి ప్రాజెక్టులైనా లేదా ఇరిగేషన్కి సంబంధించిన వాటికైనా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళి పూర్తి చేసేటటువంటి కార్యక్రమం చేస్తాం.
నిధుల కొరత ఉన్నమాట వాస్తవం ఆ నిధుల కొరత నుంచి అలాగే ఫైనాన్షియల్ ఏజెన్సీస్ నుంచి కూడా డబ్బులు తీసుకునే కార్యక్రమం చేసి సాధ్యమైనంత త్వరగా ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తామని కూడా చెప్పదలుచుకున్నాను టీడీపీ బీజేపీ ఏం ఆరోపిస్తుంది మొన్న జరిగినటువంటి ప్రమాదంలో చనిపోయిన వారి పట్ల ఈ ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించడం లేదు నేను ఒకటి మనవి చేస్తున్నా బీజేపీ వారికి మనవి చేస్తున్నా తెలుగుదేశం వారికి మనవి చేస్తున్నా ఇలాంటి సందర్భాలు దురదృష్టకరం జరిగాయి ఇప్పుడే జరిగాయి ఇంతకుముందు జరగలేదా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగలేదా అప్పుడు ఎలా స్పందించింది ప్రభుత్వం ఇప్పుడు ఎలా స్పందిస్తుంది ప్రభుత్వం జరిగిన వెంటనే 25 లక్షల రూపాయల ప్రభుత్వం నుంచి 25 లక్షల రూపాయలు ఆ ఫ్యాక్టరీ నుంచి 50 లక్షల రూపాయలు బాధితులకు డిసీజ్డ్ కి అందించినటువంటి ప్రభుత్వం ఇంతకు ముందు ఎక్కడైనా ఉందా చెప్పమని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రమాదాలు జరిగాయే కానీ చనిపోయిన తర్వాత ప్రమాదవశాత్తు చనిపోవడం దురదృష్టకరం దేర్ ఇస్ నో నెగ్లిజెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడ ఇండివిడ్యువల్ నెగ్లిజెన్స్ ఆ ఫ్యాక్టరీ నెగ్లిజెన్స్ ఉండటం వల్ల జరిగాయి ప్రమాదాలు జరిగిన ప్రమాదాల వల్ల బలైపోయినటువంటి వ్యక్తుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుంది ఇప్పుడే కాదు ఇంతకు ముందు కూడా జరిగింది విశాఖపట్నంలో జరిగిన ప్రమాదంలో కోటి రూపాయలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ విని ఎరుగని రీతిలో మేము ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే చిత్తశుద్ధిగా చేస్తుంటే మమ్మల్ని మెచ్చుకొని ఏదో ఒకటి బురదల్లే కార్యక్రమం చేస్తుంటారు మీరు చేశారా అని అడుగుతా ఉన్నా బీజేపీ రాష్ట్రాలు చేశాయా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేశాను చేశానండి ఇప్పుడు చేశాడా బాధితులు పాపం దురదృష్టవశాత్తు చనిపోయారు వారి కుటుంబాలను ఆదుకోవాలి వారికి ఆర్థిక సహాయం చేయాలి అంతకన్నా మనం తిరిగి చనిపోయినటువంటి ప్రాణాలను తీసుకురాలేము కాబట్టి వారికి సహాయం చేయాలనే తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఏదేదో పిచ్చి మాటలు మాట్లాడితే జనం నమ్ముతారని అనుకోవద్దని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా వారికి మనవి చేస్తున్నాను అచ్చెన్నాయుడు ఇంకా అంతకన్నా ఏమంటాడు ఆయన ఉన్నప్పుడు బాగా పనిచేశాడు అచ్చెన్నాయుడు గారు మంత్రిగా ఉన్నప్పుడు బాగా పనిచేశాడు అది చెప్పాక ఇందాక ఏం పనిచేశారు ఊరికి సిమెంట్ పోసేసి ఇన్ని క్యూసుక్లేశం అన్ని క్యూసుక్లేశం అని డప్పాలు కొట్టుకోవడం తప్ప చిత్తశుద్ధిగా పనిచేయలేదు నేను మనవి చేస్తున్న మంత్రులు కానీ ముఖ్యమంత్రులుగా మంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ చిత్తశుద్ధిగా పనిచేయటమే మా విధానం ఎన్ని చేసుకున్నా విమర్శలు చేసుకున్నా మేము ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజలకు చిత్తశుద్ధిగా పనిచేసేటటువంటి ప్రభుత్వం మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు దానిలో ఏ విధమైన సందేహం లేదు అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన ఎవరో ఉన్నాడు ఇంకొక ఆయన పేరుంటే వల్లభాయ్ ఆయన కానీ ఏదో వాగుతుంటారు పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు మాట్లాడుకునే ఉండి ఎవరికి అభ్యంతరం ఏమీ లేదు వాక్ స్వాతంత్రం ఉన్న దేశం కదా మన నోటికి మాటలు రాని ముద్దబ్బాయిలు కూడా మాట్లాడుతూ ఉంటారు మాట్లాడినండి ఏం చేస్తాం రాసే పత్రికలు రాస్తుంటాయి రాసుకొనియండి ప్రజలు మాత్రం ఎవరిని విశ్వసించే పరిస్థితులు లేరు వాళ్ళ మాటలు అది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం వన్ పాయింట్ 1.46% మాత్రమే అని ఇక్కడ ఒక విషయాన్ని మనవి చేస్తున్నాం అది కూడా చెప్పాలి దీనిలో పురోగతి 1.46 మాత్రమే అని అన్నారు అది ఇక్కడ గమనించాల్సింది అంటే మొత్తం లెక్కకు సక్రమంగా వేయకోకుండా రాసినటువంటి మాట ఇది సుమారుగా 7% ఇప్పుడు జనరల్గా ఏం జరిగిందంటే వాళ్ళు డబ్బులు రిలీజ్ చేసిన వరకే చెప్తారు రిలీజ్ చేయకుండా ఎంతమంది బాకీలు ఉన్నాయి అక్కడ బిల్స్ రావాలి కదా ఆ బిల్స్ కొట్టిన రోజున ఇవన్నీ ఒకసారి రైజ్ అవుతాయి అది ఇక్కడ విషయం ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన లెక్క తప్పు ప్రాక్టికల్గా ఇంకా బిల్స్ రావాల్సిన చాలా ఉన్నాయి పనులు చేసినటువంటి ఉన్నాయి అవన్నీ కూడా వస్తే ఇది 7% దాకా రైజ్ అవుతుంది ఇది కూడా ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం ఈ దొంగ మాటలు ఈ దొంగరాతలు దయచేసి నమ్మవద్దని మనం చేస్తున్నాం సాధ్యమైనంత త్వరలో చిత్తశుద్ధిగా ముందుకు వెళ్ళి పోలవరం ప్రారంభించి ప్రజల హృదయాలలో చోటు పొందాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుంది ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధానాన్ని ఇంతకుముందు మా గౌరవ అనిల్ కుమార్ గారు చెప్పిన వాటికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది ఓకే